సార్, ఇది ఆగలు వెడల్పు ఎంతెంత వెడల్పుంది, ఇది వెడల్పుంది, ఇది ఎంత ఆగలు ఉంది, ఇది ఎంత ఆగలు ఉంది, అలాగనే దీన్ని చూసుకుంటే ఏ చెట్లు చూడు, ఏ చెట్లు చూడండి, ఇవి మన మొదట్లో మొదట్లు వేసినవి, ఇప్పుడు 2 సార్లుగా 3 సార్లుగా అయినాయి. ఇదేమో తర్వాత వేసుకున్నారు, ఇది 2వ సారి ఉండొచ్చు అనుకున్నా, ఇవి 1సారి ఎక్కువ అయినాయి. ఇగో ఈ చెట్లు లాగా ఒక్క చెట్టు కూడా లేదండి, ఒక్కటి చెట్లు అంటారు కదా దీన్ని, ఇంకొక చెట్టు ఈ చెట్టు, ఇది ఎట్లా ఉన్నాయి, ఇది ఎట్లా ఉన్నాయి చూడండి. తేడాలు చూడండి, ఇక అంతే. ఇక దొబ్బరి కూడాను ఇప్పుడు చూడండి, ఎన్ని అంటనే వచ్చిన దానిలో ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. ఇగో చూడండి, ఈ చెట్టు చూడండి, వచ్చిన పూత అంతా రాళ్తానే ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ చెట్టుకి ఈ చెట్టుకి ఎంత చెట్లు కాయలు దొడ్డుకైనాయి, వచ్చిన దీని అన్నిటికీ రాలగానే అటనే ఉంది, అదే రాలిపోయినాయి పూర్తిగా. ఇది పూర్తిగా రాలిపోయినాయి, ఈ చెట్టు పూర్తి రాలినాయి, అన్ని చెట్లు పూర్తిగా రాలనే రాలినాయి. ఆడ కొత్త చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చింది, ఇక్కడ దాడ కూడా పోతుంది, ఎన్ని వచ్చింది అనుకోండి, మళ్ళీ పాలలు ఎన్ని వేస్తుంది, ఒక ఆకు ఒకటి అది వేస్తుంది, మళ్ళీ ఒక ఆకు ఒకటి ఉన్నాయి సార్. ఇది ఏం అలాంటిది ఏది కనిపించలేదు చూడండి, మంచి స్వస్థం కనిపిస్తున్నాయి చూడండి. ఇది ఇప్పుడు ఎటు సైడ్ లేనే లేదు కదా, ఒకసారి తక్కువ కదా దాడ. ఆ చెట్లు కూడా చూడండి, అది కూడా పాలలు ఎట్లా కాయలు ఎట్లా ఉన్నాయి చూడండి, అందులో స్టడీ గట్టిగా పైకిట్లు పోతున్నా. ఇది కూడా ఏం చేశారు, ఇది 2వ సారి అయింది, ఇదేమో 3 సార్లు అయినాయి, ఇది 2 సార్లు అయినాయి. దీనికి వేసి ఆయిల్ పోసారు, దీనికేమో మనకు 2 సార్లు వేసి ఆయిల్ పోసుకున్నాము, ఇప్పుడు 3వ సారి ఏమో ఆయిల్ కలిపినదే వేసుకున్నాము అన్నమాట. అది ఏంటంటే ఈ సైడ్ ఆ సైడ్ చూడాలి, అవతల అవతల వేయని దాంట్లో చూస్తుంటే మనం క్లియర్ చూస్తాం. ఈ చెట్లే కానీ ఈ చెట్లే కానీ పూల చెట్లు ఇది నల్లగున్నాయి, ఈ తెల్లగున్నాయి చూడు. ఇది ఇది వేసినది 2 సార్లు ఇది అసలు వేయందని ఎంత తేడా ఉన్నాయి చూడు. అంటే ఒక దానికి ఒక ఇది ఖచ్చితంగా ఉంది, దీంట్లో దీంట్లో కొన్ని ఉన్నాయి లేకుండా పోయినాయి. ఇదో ఇదంతా మొగపూత, మొగపూతనే వచ్చినాయి అనమాట, ఇదంతా మొగపూతనే ఉంది. ఇప్పుడు చాలా వచ్చినాయి, ఇప్పుడు ఏ సెట్ చూసుకున్నా కానీ మళ్ళీ కొనాదులు కూడా దీని ఏమో పొడుగుపోతుంది, దీని ఏమో పొట్టిగానే ఉన్నాయి. చెట్లు కూడా ఈ సెట్లకి ఈ సెట్లకి తేడా ఉండనే ఉంది. మీరు ఇటు చూడండి, ఇటు చూసి ఇటు చూడండి, ఇదేమో మొత్తం కాలలు ఆదులు పెద్ద పెద్దలు వచ్చేసి నడిపోయింది. ఇదేమో నడుపు కాదు, అంతే ఆకులు కూడా పెద్ద కాదు, ఇది పెద్ద పెద్ద ఆకులే ఉంది. చిన్న మొక్కలు అంటే టమాటా కానీ వంకాయ కానీ బెండ కానీ కూరగాయ పంటలు కానీ కూరగాయలు కానీ పచ్చి కానీ అది మనం ఎరువు వేసిన వెంటనే ఇమీడియట్గా రిజల్ట్ చూపిస్తాయి. పెద్ద పంటలకంతా కొద్దిగా ఓపిక పట్టి ఉండాలి, కొద్దిగా టైం బాగా తీసుకుంటాయి. కానీ కంటిన్యూ కూడా రైతులు కూడా చెయ్యాలి, వీళ్ళకి వేసిన వెంటనే రావాలని అనుకుంటున్నారు కదా, అది పెద్ద పంటలే కుదరదు, చిన్న పంటలు అవుతాయి.
ఈ సెట్ల దాంట్లో పెట్టినారో లేదు దాని వెనకాల పెట్టినారో మనకైతే తెలియదు. ఎరువులు పెట్టిన దానికి పెట్టిన దానికి తేడాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సెట్ చూడు, ఇది ఏమన్నా ఆకలి లేదు ఏమి లేదు, అదేమో విపరీతంగా నలుపు అయినాయి, బాగా ఆకలి కూడా బాగానే వచ్చింది. ఇది అలాగే ఈ సెట్లు కూడా అంతే. ఇప్పుడు దేని దేని ఎరువులు వేశారు? ఇటు కాదు సార్, వాడింది మనం అటు వాడాము. ఆడ మొత్తం వేసాయి కదా, మొత్తం మొత్తం సార్. ఆ దారికి అటు సైడ్ ఉన్నదా మొత్తం? అవుతున్న సైడ్ ఫస్ట్ టైం. అది నాలుగోసారి పడింది సార్? అది నాలుగోసారి. అవును సార్. ఇది మూడోసారి? అవును సార్. మన వేసింది ఇది రెండోసారి అండి. పంపించింది నాకు తెలుసు కదా, రెండోసారి సార్. ఇలా నేను ఏమంటున్నా అంటే దానికి దీనికి ఏమన్నా తేడా తేడా ఉంది సార్? ఇది ఇది కాదు, ఆ పొలానికి అది మనం మూడు సార్లు సార్ వేసిన ఐటమ్ కింద రెండో సార్ వేసిన దానికి ఉంది సార్. మస్తు తేడా వస్తుంది సార్. వీటికి కంపేర్ చేస్తే తెలుసు, వీటికి వాటికి కంపేర్ చేస్తే ఇంకా చాలా తేడా కండి. అదే అదే అంటున్నాను నేను. అనేది ఏంటంటే మనం మూడు సార్లు వేసిన దీన్ని రెండు సార్లు వేసిన దీనికి కూడా తేడాలు ఉంది, అది డిఫరెంట్ ఉంది. ఉంది దానికి దీనికి చాలా చాలా తేడా ఉంది సార్. ఇప్పుడు ఈ చెట్లు అంతా ఆగలే ఏం కనిపించలేదు, అలా అయితే పొలలాగా అయిపోయింది. అవును సార్. మొత్తం గవర్నమెంట్ ఆకులు వెళ్ళి ఈ మొక్కలు కూడా ఇదే ఒకటేసారి పెట్టిందేనా? అవును సార్, మొత్తం ఒకసారి పెట్టినాయి. మొత్తం ఒకసారి పెట్టింది. ఇది ఒకసారి పెట్టిందే అంటే ఒక టైంలో ఇది పెట్టినాం, ఇంకో టైంలో అది పెట్టాం సార్. ఎది పెట్టారు? కోకో. మహా అంటే కాదు నేను చెప్పేది, అన్నిటి మొత్తం ఒకసారి పెట్టాం, పెట్టారు కదా. అవును సార్. మంచి తేడా, అవి బాగా డిఫరెంట్, బాగా డిఫరెంట్ అయింది. అవును సార్. చాలా స్పీడ్గా తీసుకుంటున్నాయి సార్. ఇటు సైడ్ చాలా తక్కువ సార్, ఇటు 50% ఉంటే ఇటు 20% 30% ఉంది సార్. హోల్స్ ఆకలికి ఉండే హోల్స్ ఉంటాయి కదా, ఫుల్ కదా హోల్స్ ముందుకు ఉంది. అవును సార్. 50% ఇటు ఉంటే 20% అటు సైడ్ ఉన్నాయి సార్. అరికెనట్ ఇది బాగా వెళ్ళిపోతుంది చూసారు కదా, అరికెనట్. ఇప్పుడు వేసిన దానికి మాత్రమే వేసుకో, వేసిన దానికే వేసుకున్నా, వేసిన దానికి వేసుకోండి, వేయని దానికి వద్దు. కొత్తగా ఇది మనకు బాగా గట్టిగా అయిన తర్వాత తర్వాత చూసుకోండి. బహువార్షికంలో ఉంది, కొంచెం టైం పడుతుంది కానీ రిజల్ట్ మాత్రం పర్ఫెక్ట్ వస్తుంది. తీసుకోవాలంటే ఎన్ని నెలలు టైం పడుతుంది మనం వేసిన తర్వాత? ఇది పెద్ద సెట్లు అంటే మంచి నుంచి 9 నెలలు 9 నెలలు తీసుకుంటాం. తీసుకుంటాం. ఇప్పుడు మేము తారాలు కూడా చేసినాం కదా, ఏం రాలే, మంచి గ్రీన్ ఉంది, కింద కూడా రావడం లేదు. దీలే ఆ గ్రీనెస్ లేదు, రాలుతున్నాయి మొత్తం. అవునండి. సరే వస్తాను నాన్న. సార్ సార్, ఇక్కడ చింతంపల్లి దగ్గర ఆర్కెనట్ ఉంది కదా, ఒకసారి చూస్తారా? ఏంటి ఆర్కెనట్? ఇది వర్క ఏమైంది దానికి? సార్ ఒకసారి చూపి ఉన్నారు, మీకు తుమ్మల సార్ ఒకసారి చూపి ఉన్నారు మీరు వచ్చారంటే. మధ్య ఇవి బాగా టోటల్ గా డిసీజ్ వచ్చిన మొక్కలు ఇది సార్. ఇవి బ్రాకెట్స్ అనే గ్యానోడర్మాతో ఇవి కొద్దిగా బాగా డిసీజ్ వచ్చి ఉన్నాయి. ఈ అక్కడ అంటే మా ఈ పామాయిల మొక్క ఒకటి చనిపోయింది సార్. ఆ చనిపోయిన చోటల్లో ఈ ఏరియాలో మొత్తం బాగా ఇదైంది, మిగతా అదంతా బాగానే ఉంది. ఇదే సార్ ఒకసారి చూపించుకున్నారు. అదే స్ప్రే చేసింది కుదరదు కదా? లేదు సార్. కిందకి పోయొచ్చా? కింద ఏదైనా పోయొచ్చా? పోయొచ్చు. ఈ ట్రాక్టర్కి స్ప్రే చేసేది ఉంది,
మొగ్గులో పడాలి, మొగ్గులో కాదు మీద ఆవుల్లో పడాలి, చెట్టు చుట్టూ స్ప్రే స్ప్రే కావాలి, స్ప్రే తూది మాయిరు పడింది అనుకో, ఓ పక్కనే పడుతుంది మళ్ళీ ఇంకో పక్క పడదు, అది అయితే చూడు, లేకపోతే కిందికి పోసుకోవాలి, కిందికి పోసుకోవాలి. ఊరికి ఒక ట్రైల్ చూడండి, ఆ ట్రైల్ గా ఒకసారి ఈ బీచ్ కే వస్తాను పంపిస్తాము, ఊరికి ఒక పోయి చూడండి, రెండు సార్లు పోయండి, చెట్లు ఎట్లా వస్తున్నాయని చూడు, అయినాయంటే అప్పుడు. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి.